ఓం శాంతి. మురళీసారము మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క బుల్బుల్ పిట్టగా అయ్యి తమ సమానంగా తయారు చేసే సేవ చేయండి. నా స్మృతి యాత్ర సరిగ్గా ఉందా అని తమ మనసును ప్రశ్నించుకోండి. ప్రశ్న: ఏ విశేషమైన పురుషార్థంతో బికారుల నుండి రాకుమారులుగా అవ్వగలరు? జవాబు: బికారుల నుండి రాకుమారులుగా అయ్యేందుకు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా గుర్తుకు రాకూడదు. ఈ శరీరం కూడా నాది కాదు. ఇలా జీవిస్తూ మరణించే పురుషార్థం చేసేవారే బికారులు. వారిదే వానప్రస్థ అవస్థ. ఎందుకంటే ఇప్పుడైతే తండ్రితో పాటు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సుఖధామంలోకి రావాలి అని బుద్ధిలో ఉంటుంది. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి, ఎప్పుడూ వాడిపోకూడదు. అనారోగ్యంలో కూడా మురళిని తప్పకుండా వినాలి లేక చదువుకోవాలి. సెకండ్ పాయింట్, చదువు ద్వారా అడుగడుగులోనూ పదమాలు జమ చేసుకోవాలి, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క తండ్రితో జోడించాలి. వరదానము, సదా ప్రతి సంకల్పం మరియు కర్మలో బ్రహ్మబాబాను ఫాలో చేసే సమీప మరియు సమాన భవ. వివరణ: ఎలాగైతే బ్రహ్మబాబా దృఢ సంకల్పంతో ప్రతి కార్యంలోనూ సఫలతను ప్రాప్తి చేసుకున్నారు, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇది ప్రాక్టికల్లో కర్మ చేసి చూపించారు. ఎప్పుడు నిరాశపడలేదు, సదా నథింగ్ న్యూ అనే పాఠంతో విజయులుగా ఉన్నారు. హిమాలయం అంతటి పెద్ద విషయాన్ని కూడా పర్వతం నుండి దూది పింజం చేసి మార్గం వెలికి తీశారు. ఎప్పుడూ భయపడలేదు. ఇలా సదా పెద్ద మనసు పెట్టుకోండి, సంతోషంగా ఉండండి, ప్రతి అడుగులో బ్రహ్మబాబాను ఫాలో చేయండి. అప్పుడు సమీపులుగా మరియు సమానులుగా తయారవుతారు. స్లోగన్: అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేయాలంటే గోపీ వల్లభుని యొక్క సత్యాతి సత్యమైన గోపికలుగా అవ్వండి. స్వమానం: నేను బాబాకు సత్యమైన గోపికను. ఓం శాంతి.